సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో T20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్ ఇద్దరు డక్అవుట్ అయ్యారు. యశస్వి జైస్వాల్ మూడో బంతికి డక్అవుట్ అయితే శుభ్మన్ గిల్ రెండో బంతికి డక్అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోర్కే అవుట్ అవడం కూడా టీమిండియా ఓటమికి ఒక కారణం. మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించిన ఆశించిన స్కోర్ను చేయలేకపోయింది. ఇలాంటి చిన్న గ్రౌండ్స్పై మరిన్ని పరుగులు చేసి ఉంటే టీమిండియా గెలిచేదేమో, కానీ పరుగులు మాత్రం భారీగా చేయలేకపోయింది. అటు బౌలింగ్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ముఖ్యంగా మొదటి 3 ఓవర్లే మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. కాస్త ఫీల్డింగ్ లోపాలు కూడా సౌత్ ఆఫ్రికా విజయానికి ఒక కారణమని చెప్పాలి. అలాగే వర్షం ప్రభావం కూడా భారత ఓటమికి ఒక కారణమని చెప్పాలేమో. ఎందుకంటే పూర్తి మ్యాచ్ 20 ఓవర్ల మ్యాచ్ ఆట కొనసాగి ఉంటే ఫలితం ఎలా ఉండేదో తెలియదు. కానీ వర్షం కారణంగా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకే కుదించడం వల్ల ఓవర్లు తక్కువ కావడం, వికెట్లు చేతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్లు మరింత ఫ్రీగా ఆడే అవకాశం ఉంది. ఆ విధంగానూ భారత ఓటమికి ఒక కారణమని చెప్పొచ్చు. ఏదైతేనేం మొదటి T20లో 5 వికెట్లు తేడాతో ఓడిపోయారు. అయితే మన బ్యాట్స్మెన్లు సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్లో బాగానే ఆడారు, ప్రతి ఒక్కరిని ఆడుకున్నారు. కానీ స్పిన్నర్ షంసీ బౌలింగ్లో మాత్రం పూర్తిగా ఆడటానికి ఇబ్బంది పెట్టారు, తడబడ్డారు. తను 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చారంటే ఎంత అద్భుతంగా బౌలింగ్ వేశాడో అర్థం చేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు మన స్పిన్ మాత్రం అంత అద్భుతంగా తిరగలేదు. జడేజా 3 ఓవర్లలోపు బౌలింగ్ వేస్తే 28 పరుగులు ఇచ్చాడు. అటు కుల్దీప్ యాదవ్ కూడా 3 ఓవర్లో 26 పరుగులు ఇచ్చాడు. అదే సౌత్ ఆఫ్రికా షంసీ మాత్రం 4 ఓవర్లకి 18 పరుగులు కూడా ఇవ్వలేకపోయాడు. అది 2 మ్యాచ్లకు తేడా, 2 టీంలో ఉన్న 2 స్పిన్నర్లకు తేడా. ఇక బ్యాటింగ్లోనూ ఓపెనర్ ఇద్దరు డక్అవుట్ అవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పాలి. ఎందుకంటే మొదట్లోనే 2 వికెట్లు పోతే ఇక ఏ టీం అయినా కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒకనొక స్టేజ్లో 200 రన్స్ కూడా చేసేలా కనిపించిన చివర్లో షంసీతో పాటు ఆ జట్టు కెప్టెన్ మర్కరం కూడా బౌలింగ్ బాగా వేయడంతో టీమిండియా కాస్త తక్కువ పరుగులకే కట్టడి కావాల్సి వచ్చింది. ఇక వర్షం కారణంగా సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకి 154 పరుగులు టార్గెట్గా చేశారు. దీంతో ఆ జట్టు గెలిచింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో ఓపెనర్ రిజా హెన్రిక్స్ 8 ఫోర్లు 1 సిక్సర్తో 27 బంతుల్లోనే 49 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మర్కరం 4 ఫోర్లు 1 సిక్సర్తో 30 పరుగులు. మరో ఓపెనర్ బ్రిడ్జ్ 7 బంతుల్లోనే 1 ఫోర్ 1 సిక్సర్తో 16 పరుగులు చేశారు. మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్, స్టబ్స్ కూడా టీంకు యూస్ఫుల్ రన్స్ చేయడంతో సౌత్ ఆఫ్రికా మొదటి T20లో గెలిచింది. ఇక మూడో T20 వర్షం కారణంగా ఇది 2 T20. రేపు చివరి